నమస్కారం న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ దుమ్ము రేపింది. చంద్రుడి ఉపరితలంపై ఇది దిగిన చోటున దాదాపు 2.06 టన్నుల మట్టి రాళ్లు గాలిలోకి లేచి కింద పడ్డాయి. ఫలితంగా ఆ ప్రదేశం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. దీన్ని ఎజెక్టా హ్యాలో అని పిలుస్తారు. విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న జాబిలి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగిన సంగతి తెలిసిందే. నాటి పరిణామాలను చంద్రుడి కక్షలో ఉన్న చంద్రయాన్ 2 ఆర్బిటర్లోని ఆర్బిటర్ హై రెజల్యూషన్ కెమెరా సహాయంతో హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ల్యాండింగ్ కొన్ని గంటల ముందు, ఆ తరువాత ఇది తీసిన ఫోటోల్ని పోల్చి చూశారు. విక్రమ్ కిందకి దిగేటప్పుడు డీసెంట్ స్టేజ్ వద్ద ర్యాకెట్ల ప్రజ్వలన కారణంగా జాబిల్లి ఉపరితలం నుంచి భారీగా దూలి పైకి ఎగిసినట్లు తేలింది. ఫలితంగా అక్కడ 108.4 మీటర్ల విస్తీర్ణంలో మట్టి చెల్లా చెదురైనట్లు ఇస్రో వివరించింది. ఇలాంటి ఘటనల సమయంలో చంద్రుడు దూలి స్పందించే తీరుపై కొత్త విషయాలను ఈ పరిశోధన వెలుగులోకి తెచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.